ఏ పని చేయించాలో తెలియకుండా విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెడతా ఉన్నారు చేసే వాళ్ళ మీదే పని ఒత్తిడి ఎక్కువ పెడుతున్నారు జాబ్ చార్ట్ ప్రకారం పని చేయించకుండా ఒత్తిడి పెడుతున్నారు ఒక మిత్రుడు ఎవరైతే మరి హార్టికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తూ పని ఒత్తిడి తట్టుకోలేక నిన్న సూసైడ్ చేసుకున్నాడంటే ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి ఇటీవల కాలంలో ఒక సర్వేరు కూడా తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లాలో సర్వేరు కూడా చనిపోవటం జరిగింది చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సర్వేర్లు రీసర్వే పని ఒత్తిడి తట్టుకోలేక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు అయ్యా మా కొద్ది ఉద్యోగం మేము చేయలేమంటున్నారు ఇలా అనేక మంది పని ఒత్తిడి గురవుతున్నారు దయచేసి ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేయించండి మేము ప్రజలకు సేవ చేయడానికే నియమించబడ్డాం వంద శాతం మేము ఒప్పుకుంటున్నాం కానీ మమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం పనిచేయించండి తప్పకుండా ప్రభుత్వం కోరుకున్నటువంటి సేవలు అందించేదానికి ప్రజలకి ఈ రాష్ట్రం ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు కాకపోతే మేము చేయగలిగినటువంటి మేరకి పనిని మీరు అప్పజెప్పండి దొంగ లెక్కలు తీసుకొని దొంగ లెక్కలు ప్రభుత్వానికి మరి ఉన్నతాధికారులు ఇవ్వటం కోసం ఒత్తిడి చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం